ప్రతి ఒక్కరు లైఫ్లో దెర్ ఈజ్ అ ఫాల్ ఫర్ ఎవ్రీబడి అండి ఎక్కడో ఒక స్టేజ్లో సో ఆ ఫాల్ పెద్దది ఉండొచ్చు చిన్నది ఉండొచ్చు సో అదేవిధంగా ఎవరైతే పడుతున్నారో దే మే బి యంగ్ మిడిల్ ఆర్ ఓల్డ్ ఓల్డ్ సో ఓల్డ్ అయితే తట్టుకోవడం కష్టం చాలా మిడిల్ అయితే కొంచెం మెచ్యూరిటీ వస్తుందండి యంగ్ అయినప్పుడు మెచ్యూరిటీ లేదు సో దే కనెక్టెడ్ టు వేరియస్ డిఫరెంట్ సైంటిఫికల్ థింగ్స్ ఆర్ వేరే అంటే వాళ్ళే సొంతంగా ఏదో ఒకటి తయారు చేసి వాళ్ళే వాళ్ళ క్వశ్చన్కి వాళ్ళే ఒక ఆన్సర్ వేసి ఇది అది అని చెప్పి చేస్తారండి కరెక్ట్ అట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే అలాంటి ఒక తప్పుడుదారు పోకుండా వాళ్ళని మళ్ళీ మనం ఏంటంటే ఒక మంచి ట్రాక్కి హౌ టు డ్రాక్ దమ్ బ్యాక్ అండ్ సీ దట్ ఇన్ ది మీకు పూర్వం రోజుల్లో ఒక వ్యవస్థ ఉండేది కుల గురువు అని ఉండేది అంటే ఇప్పుడు మా ఇంటి కుల దైవము అని అనేవారు కుల దైవం అని ఉండేది అలాగనే మా గురువు గారు అనేవారు మా ఇంటి గురువు గారు అనేవారు వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఉండేది ఇన్ఫ్యాక్ట్ పూర్వం రోజుల్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేవారు డాక్టర్స్ కూడా వెళ్ళిపోయి అన్ని సూపర్ స్పెషాలిటీ అంతా వెళ్ళిపోయి కూర్చుంటున్నారు సో ఒకప్పుడు ప్రతిదానికి ఒక ప్రొటెక్షన్ ఒక ప్రొటెక్టింగ్ లేయర్ ఉండేది ఈరోజు ఈ సైన్స్ అనే పేరు మీద టెక్నాలజీ అనే పేరు మీద ఎవరికి వాడే ఒక లేయర్ అయిపోయాడు కానీ ఇంకొక దాన్ని యాక్సెప్ట్ తను ఇంకొకరితో బ్రతకలేని తను ఈరోజు మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ చేతికి ఆండ్రాయిడ్ వచ్చిన తర్వాత సెల్ అనేది వచ్చిన తర్వాత అసలు భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవట్లేదు మెసేజ్ ప్లీజ్ కెన్ యూ బ్రింక్ కప్ ఆఫ్ కాఫీ అని మెసేజ్ కొడితే ప్లీజ్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్ ఐ విల్ గెట్ యూ అని మెసేజ్ నాట్ ఈవెన్ టాకింగ్ మానవ సంబంధాలన్నీ తెగిపోతున్నాయి మనిషి ఈరోజు ఎంత దూరం వెళ్ళిపోతున్నాడు అని అంటే ఒక గదిలో ఒక్క మనిషి హ్యాపీగా ఉండగలుగుతున్నాడేమో కానీ ఇద్దరు ముగ్గురుంటే ఉండలేకపోతున్నాడు ఎక్కువ ఉండలేడు ఫోన్లో గంట మాట్లాడుకోవచ్చు కానీ ఎదురుగుండా పది నిమిషాలు హ్యాండిల్ చేయలేము మీరు చూడండి మనిషి యొక్క సైకాలజీ ఎంత దూరం వెళ్ళిపోతుందో సో మెషిన్స్తో గడిపేటువంటి మనిషి మనిషితో మనిషి గడిపేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి ఈరోజు సమాజంలో ఆ క్వాలిటీస్ పడిపోతున్నాయి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి వాస్తవికతలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఇదన్నీ ప్రివెయిల్ చేస్తున్నాయి గూగుల్లో కూడా డి గెట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ నో మీకు దొరికిన ఇన్ఫర్మేషన్ పట్టుకుని మీరు వెళ్ళిపోతుంటారు అండ్ యూ విల్ థింక్ సంథింగ్ ఎల్స్ దాన్ని యాడ్ చేస్తారు ఇది పట్టుకుంటారు వెళ్ళిపోతుంటారు సో కాబట్టి ఈ సమాజానికి మనం చెప్పాల్సింది ఏంటంటే అఫ్కోర్స్ కోర్స్ టెక్నాలజీ డెవలప్ అయింది వరల్డ్ హ్యాస్ బికమ్ నా గ్లోబల్ విలేజ్ అయిపోయింది బిగ్ వరల్డ్ హ్యాస్ బికమ్ వన్ విలేజ్ అండ్ ఇంత టెక్నాలజీ ఏం చేసిందంటే అక్రాస్ ద గ్లోబ్ ఎనిమిది వందల కోట్ల మందిని ఒకటిగా చేసింది కానీ ఇద్దరు మనుషులు ఒకటిగా ఉండలేకపోతున్నారు మీరు గమనిస్తే ఒక నా దగ్గర గమ్మత్తుగా ఒక ఇన్సిడెన్స్ వచ్చింది సాఫ్ట్వేర్ ఇద్దరు వాళ్ళిద్దరూ చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఆల్ ఆఫ్ ఎ సడన్ దే సైడ్ వీ వాంట్ టు గివ్ అప్ అవర్ రిలేషన్ మేము వదిలేసుకుందాం అనుకుంటున్నాం మా రిలేషన్ వదిలేస్తాం నేను అడిగాను వై వాట్ ఫర్ అంటే నో నేను కోపప్ చేయలేకపోతున్నాను అని ఈవిడ ఈవిడంటుంది అతను అంటాడు షీ షీఈ్ వెరీ ఈగోయిస్టిక్ అని అంటాడు ఆయన ఆవిడ అంటుంది నో నో హీ ఈస్ వెరీ డౌటింగ్ పర్సన్ ఆర్ సంథింగ్ ఐ కెన్ నాట్ కోపప్ విత్ హిమ్ అని అంటే వీళ్ళు ప్రపంచం మొత్తాన్ని ఒకటి చేశారు ఏది వాళ్ళ ప్రోగ్రామింగ్ తోటి ఇది రెండు వందల మూడు దేశాలు ఒకటైపోయాయి ఇప్పుడు గ్లోబల్ విలేజ్ అయిపోయింది ఇంత పెద్ద ప్రపంచం ఒక గొడుక్ కిందకు వచ్చి ఒకటైపోయింది ఎనిమిది వందల కోట్ల మందిని కనెక్ట్ చేస్తారు ఈ సాఫ్ట్వేర్ తోటి ఈ హార్డ్వేర్ తోటి కనెక్ట్ చేశారు కానీ వీళ్ళిద్దరు మాత్రం కలిసి ఉండలేరు అదే కండిషన్ అండి అంటే కలిపించేది ఉంచేది టెక్నాలజీ కాదు కలిపి ఉంచేది సైకాలజీ కలిపి ఉంచేది మిషన్స్ కాదు కలిపి ఉంచేది మైండ్ కాబట్టి దీన్ని మనం మిస్ అవుతున్నాం అంటే మనం బేసిక్స్ని మిస్ అయిపోయి మనం ఎక్కడో ఎగురుతున్నాం అందుకని ఈరోజు ఈ సమస్యలన్నీ కాబట్టి మళ్ళీ మనం మూలాలకు రావాలి మళ్ళీ మనం మన గతానికి రావాలి